Hello friends, welcome back to my channel. Friends, chudandi ee roju aithe summer lo manam bayitiki velliraangaane manaku vadada patayinattuga anipinchadam gaani ledante body lo dehydration ekkuvaipoyi manaku atiga daaham veyadam gaani ilanti vannitti nunchi manaku relief avvali ante sabja and nimmakayil toti water chesukoni taagyam ankonde manaku health ki chaala manchidi. Okay, nenu ela చేస్తున్నాను మీ అందరు కూడా చూసి ఒకసారి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, ఒక టూ స్పూన్స్ సబ్జా గింజలు వేసి వాటర్ వేసి నానబెట్టుకోవాలి వాటిని. చూడండి, ఓకే. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసేసి దీన్ని కొద్దిసేపు ఒక టూ మినిట్స్ పక్కన ఉంచేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, ఇలా వాటర్లో ఇలా వేసి ఉంచేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఆర్ త్రీ మినిట్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, మనం నానబెట్టి ఉంచుకున్న సబ్జా గింజలు అయితే బాగా నానిపోయి ఇలా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం దీనికి డ్రింక్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, కొద్దిగా వేస్తేనే ఇవి చాలా అవుతాయి, మీరు కూడా ఇలానే కొద్దిగా వేసుకోండి. ఓకే, మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మనం షుగర్ అనేది వేస్తున్నాను. నేను ఒక త్రీ స్పూన్స్ వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఓకే. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేసుకుందాం, కొద్దిగా వేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఐస్ క్యూబ్స్ని వేసుకుందాం ఫ్రెండ్స్. ఐస్ క్యూబ్స్ వేసుకోవడం వల్ల మనకు తాగాలి అని బాగా ఇంట్రెస్ట్ కూడా వస్తుంది, బాగా చిల్లీగా ఉంటుంది కదా. ఓకే, దీనికి సరిపడా ఐస్ క్యూబ్స్ వేస్తాను. లేదు ఐస్ అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు ఐస్ని అవాయిడ్ చేయొచ్చు. ఓకే, ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు లెమన్ తీసుకుందాం. ఓకే, మనకు సిట్రస్ అనేది ఎక్కువగా ఉండాలి కాబట్టి సమ్మర్లో మనం పులుపు అనేది బాగా తీసుకోవాలి. ఓకే, నిమ్మరసం బాగా వేసుకోండి. సబ్జా వాటర్లో నిమ్మరసం అనేది ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత బాగుంటుంది. అట్ ద సేమ్ టైం షుగర్ కూడా చూసుకొని వేసుకోండి. పులుపు ఎక్కువే, షుగర్ తక్కువైంది అనుకో మరీ టేస్ట్ అనిపించదు, తాగాలనిపించదు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇదంతా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి ఉంచుకునే సబ్జా గింజల్ని దీంట్లో వాటర్లో వేసుకుందాం. ఓకే, సబ్జా ఎక్కువ వేసుకొని తాగడం వల్ల మన హెల్త్కి మంచిది, సమ్మర్లో వేడికి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాం. ఓకే, ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ తీసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, సమ్మర్ నుంచి వేసవి నుంచి మనకు విముక్తి కలగాలి, అట్లాగే మనం ఎండకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండటానికి ఇలాంటి డ్రింక్స్ మీరు కూడా చేసుకోండి. ఓకే చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మనకి అన్నీ అందుబాటులో ఉండే ఐటమ్స్తో మనం మంచి హెల్త్ డ్రింక్ని అయితే రెడీ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం మన ఇంటికి ఎవరైనా వస్తే ఇమ్మీడియట్గా సర్వ్ చేయడానికి రెడీగా ఉన్నాయి. ఓకే, ఫ్రెండ్స్ చూడండి, సమ్మర్లో సబ్జాతో అయితే డ్రింక్ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీ అందరికీ నేను చేసిన ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కూడా క్లిక్ చేయండి. అలానే ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. ఫ్రెండ్స్, ఫైనల్గా మనం ఇలా పుదీనా లీఫ్ని ఇలా పెట్టేసి మన ఇంటికి వచ్చిన గెస్ట్లకు కానీ మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ మనం ఇలా సర్వ్ చేస్తే ఎంతో హెల్తీ డ్రింక్ తీసుకున్నామనే హ్యాపీనెస్ వాళ్ళకే ఉంటుంది, మనకు కూడా మన వాళ్ళకి ఎంతో ఉపయోగపడే హెల్త్ డ్రింక్ రెడీ చేసి ఇచ్చామన్న ఫీలింగ్ కూడా మనకు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి,
బెల్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్, అలానే ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేస్తే ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ సో మచ్.